గైస్, మన ఛానల్లో డైలీ లైవ్ స్ట్రీమ్ 10 AM నుంచి 1:30 PM వరకు 3.5 అవర్స్ లైవ్ స్ట్రీమ్ అయితే ఉంటుంది. సో ఎవరికైతే లైవ్కి రావాలని ఇంట్రెస్ట్ ఉంటే మార్నింగ్ ఒకనా డైలీ 10 AM నుంచి 1:30 PM అయితే లైవ్ స్ట్రీమ్ అయితే ఉంటుంది. సో చాలా తక్కువ మంది అయితే వస్తున్నారు లైవ్ స్ట్రీమ్కి. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన తర్వాత ఎంతమంది అయితే చూస్తారో వీడియో ప్రతి ఒక్కరు లైవ్ స్ట్రీమ్కి వస్తారని నేనైతే అనుకున్నా. సో ఎవరివన్ సపోర్ట్ మై లైవ్. టైమింగ్స్ వచ్చేసి 10 AM నుంచి 1:30 PM వరకు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాకేష్ తెలుగు గేమింగ్. గైస్, ఈరోజు వీడియోలో నేను వచ్చేసి సిట్అప్ గ్లూవాల్. సో గ్లూవాల్ అనేది కూర్చుని ఫాస్ట్గా ఎలా వేయాలి విత్ఇన్ 1 ఫింగర్తో. సో 1 ఫింగర్తో ఎలా ఫాస్ట్ మూమెంట్ ద్వారా మనం సిట్అప్ గ్లూవాల్ అనేది ట్రిక్ అనేది ఎలా వేయాలో ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. సో చాలామంది అయితే నన్ను గేమ్ పిల్ల అయితే అడిగేవాళ్ళు. సో క్లాస్ కోడ్ కానీ లేదా ర్యాంక్డ్ మ్యాచ్ అన్నప్పుడు సిట్అప్ గ్లూవాల్ అని మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే మేజర్గా వచ్చేసి ఒక్కోసారి మనకి నియర్ బై ఫైట్స్ అనమాట. సో దగ్గర రేంజ్లో ఫైట్ జరిగినప్పుడు ఏంటంటే ఎనిమిని డ్యామేజ్ ఇస్తూ గ్లోవాల్ వేసేటప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరు ఇటువంటి ప్రాబ్లమ్ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసే ఉంటారు. సో అదేంటంటే గ్లోవాల్ లోపలికి ఎనిమి వచ్చేస్తాడు. సో అప్పుడు మనం కిల్ అయిపోతాం. సో అలా కాకుండా మనం కూర్చునేస్తే సో గ్లోవాల్ అని చాలా అంటే చాలా దగ్గరకు వస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఎనిమి అనేది గ్లోవాల్ లోపల రాకుండా ఉండడం అనమాట. సో అది సిట్అప్ గ్లోవాల్ ట్రిక్ యొక్క యూజ్ అయితే. సో ఎలా వేయాలో ఈరోజు వీడియోలో మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. కొన్ని సెన్సిటివిటీ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరి వీడియో లైక్ చేసి సపోర్ట్ అని చేయండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఛానల్ గురించి అయితే మీకు అయితే చెప్పాలి గైస్. సో ఆ ఛానల్ నెంబర్ వచ్చేసి నాని తెలుగు గేమింగ్. సో ఇతని ఛానల్లో ప్రస్తుతం సబ్స్క్రైబర్ చూసుకుంటే 200+ అయితే ఉన్నారు. సో డైలీ లైవ్ స్ట్రీమ్ అయితే చేస్తూ ఉంటున్నాడు. 1 అవర్ 2 అవర్స్ అయితే చేస్తూ ఉంటున్నాడు. బట్ వ్యూస్ చూసుకోవచ్చు, 7 వ్యూస్, 6 వ్యూస్, 5 వ్యూస్ అలా వస్తూ ఉన్నాయి. ఇతని ఛానల్ ఏంటంటే గివ్వే కూడా ఉంటుంది. సో డైలీ 100 డైమండ్స్ గివ్వే లేదా ఎలో క్యారెక్టర్ గివ్వే. సో ఎక్కువ గివ్వేస్ ఇస్తూ ఉంటున్నాడు. బట్ ఏంటంటే తక్కువ వ్యూస్ వస్తున్నాయి అనమాట. సో ఎవరు సపోర్ట్ అనేది ఇవ్వట్లా. సో అందుకే మన ఛానల్ నుంచి చిన్న సపోర్ట్ అయితే ఇద్దామనుకుంటున్నాను. సో నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అనేది చేస్తా. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అనేది ఇవ్వండి. సో ఛానల్ నెంబర్ వచ్చేసి నాని తెలుగు గేమ్. గైస్, ఇంక మనం వీడియో స్టార్టింగ్లోకి వెళ్ళిపోతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ అని చేయండి. వీడియోకి వచ్చేసి నేను ఒక 4K లైక్స్ టార్గెట్ అనేది పెడుతున్నా. సో ప్రతి ఒక్కరు లైక్ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. అలాగే ఛానల్ కొత్తగా చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఎప్పుడైతే 100K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతారో 5000 డైమండ్స్ గివ్ అయితే ఉంటుంది. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇంకా మనం సెన్సిటివిటీ విషయానికి వస్తే సెన్సిటివిటీ వచ్చేసి జనరల్ 100లో పెట్టుకోవాలి. సో 100లో ఎందుకు పెట్టుకోమంటే మనకి జనరల్ అనేది 100లో ఉంటే మనకి గ్లోవాల్ అనేది అంత ఫాస్ట్గా అనేది మూమెంట్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా కంట్రోల్స్లో కస్టమైజ్డ్లోకి వెళ్తే మనం ఇక్కడ వచ్చేసి గ్లోవాల్ సైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోవాల్ సైజ్ అనేది బిగ్గర్గా ఉండాలి. సో 70+ పెట్టుకోండి. 70% పెట్టుకున్నా పర్లేదు. సో మనకేంటంటే గ్లోవాల్ అనేది ప్రెస్ చేయగానే రావాలన్నమాట చేతిలోకి. సో అందుకు గ్లోవాల్ సైజ్ అంత పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైర్ బటన్ అనేది నియర్ బై సైజ్ ఉండాలన్నమాట. సో మ్యాక్సిమం 48 పెట్టుకోండి. మరీ అంత ఎక్కువ సైజ్ కూడా ఉండకూడదు. ఫైర్ బటన్ వచ్చేసి మీకు డ్రాగ్ అనేది వర్కౌట్ అవ్వదన్నమాట. సో 48 లేదా 49, సో ఆ రేంజ్లో అయితే పెట్టుకోండి ఫైర్ బటన్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి కింద సిట్అప్ బటన్ ఉంటుంది కదా. సో సిట్అప్ బటన్ అనేది కరెక్ట్గా మీకు ఫింగర్కి ఎక్కడ వీలైతే అక్కడ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏంటంటే జంప్ బటన్ కింద పడుతూ ఉంటారు. సో మీరు మొబైల్ పట్టుకున్నప్పుడు మీ బటన్ వేలు, సో ఎక్కడ త్వరగా మూమెంట్ స్పీడ్ అనేది ఉంటుందో సిట్అప్కి ఆ ప్లేస్లో అడ్జస్ట్ అనేది చేసుకోండి. అలాగే సైజ్ వచ్చేసరికి దీనికి కూడా 70 అలా పెట్టుకున్నాను అనమాట. సో నేను వచ్చేసరికి ఏంటంటే స్కోప్ బటన్ ఉంటుంది కదా, స్కోప్ బటన్ కింద, సో నియర్ బై స్కోప్ బటన్ అంటే బాగా కింద పెట్టుకుంటాను అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి మొబైల్ పట్టుకున్నప్పుడు మీకు హ్యాండ్ క్యామ్తో అయితే ఈజీగా చూపించేవన్నీ, బట్ హ్యాండ్ క్యామ్తో పెట్టట్లేదు కదా, స్క్రీన్ రికార్డ్తో పెడుతున్నా. సో మొబైల్ పట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి ఈజీగా, సో బుల్లెట్ బటన్ ప్రెస్ చేయగానే మనకు వచ్చేసరికి ఇక్కడ మొబైల్ నాచ్ దగ్గర ఎడ్జ్ అంటే ఇక్కడ డౌన్లో రైట్ సైడ్ ఎడ్జ్ దగ్గర పెట్టుకుంటాను అనమాట. సో ఎడ్జ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా బటన్ అనేది అక్కడ దగ్గరలో ఉంటుంది కాబట్టి వెంటనే ఫాస్ట్గా మనం క్లిక్ చేయొచ్చు. సో ఆ బటన్ వచ్చేసరికి ఇప్పుడు ఇవి సెన్సిటివిటీ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ క్యారెక్టర్స్ కూడా వీలైనంత వరకు యెలో క్యారెక్టర్, నెక్స్ట్ ఒకటిని కెల్లీ క్యారెక్టర్ కూడా స్లాట్లో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఎందుకంటే ఒక్కోసారి మీకు డ్యామేజ్ తగిలినప్పుడు వెంటనే యెలో క్యారెక్టర్ ఆన్ చేసుకోవడం వల్ల మీరు మూమెంట్ స్పీడ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కెళ్ళి వాళ్ళు మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే స్ప్రింటింగ్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మీకు గేమ్ ప్లే చూసేటప్పుడు ఏంటంటే వాళ్ళు మూమెంట్ స్పీడ్ కూడా చూస్తారు. సో మీరు నార్మల్ క్యారెక్టర్స్ పెట్టుకుని వెళ్తే మూమెంట్ స్పీడ్ ఉండదు కదా. సో మూమెంట్ స్పీడ్తో పాటు గ్లోవాలు కూడా ఫాస్ట్గా వేస్తే వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతూ ఉంటారు. సో క్యారెక్టర్ స్లాట్స్ కూడా అవే పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చేయకూడని మిస్టేక్స్ చెప్తాను.
సో నియర్ బై ప్లేసెస్లో మీరు జంప్ చేసి జంప్ షాట్ అంటే జంప్ చేసి ఫైర్ చేసి గ్లోవల్ ప్యాటర్న్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే చూసుకోవచ్చు మీరు, లేట్గా పడుతుంది అనమాట. సో మీరు ఎప్పుడు నియర్ బై ప్లేసెస్లో జంప్ చేసి సిట్అప్ ట్రై చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు, చాలా అంటే చాలా స్లోగా అవుతుంది. సో ఇంకో రెండు కొన్ని సిచ్యువేషన్స్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. సో జంప్ చేసి వేస్తే అవ్వట్లేదు, అలా కాకుండా సో నార్మల్గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చూసుకోవచ్చు, జస్ట్ జంప్ చేయకుండా నార్మల్గా, సో జంప్ చేయకుండా నార్మల్గా ప్రెస్ చేస్తూ ఒక ఇక్కడ జంప్ చేయట్లేదు, నార్మల్గా ప్రెస్ చేస్తూ సిట్అప్ బటన్ క్లిక్ చేసి ఒక వెంటనే గ్లోవల్ వేయగలుగుతుంది అనమాట. సో మేజర్గా చేయవలసింది ఏంటంటే ఫస్ట్ వచ్చేసి రెండు బటన్లు కానీ ఫైర్ బటన్ వెంటనే కాల్చిన తర్వాత గ్లోవల్ పట్టుకోవడం, ఫాస్ట్గా స్క్రీన్ లాగడం, వెంటనే కూర్చోవడం, సారీ రెండు బటన్లు, సో బుల్లెట్ బటన్ ప్రెస్ చేయగానే ఒక గ్లోవల్ తీసుకోవడం, గ్లోవల్ కాదు సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు బుల్లెట్లు వేస్తారు కదా, బుల్లెట్లు వేసిన వెంటనే కూర్చోవడం, కూర్చుని వెంటనే గ్లోవల్ పట్టుకుని ఫాస్ట్గా స్క్రీన్ లాగి బుల్లెట్ బటన్ క్లిక్ చేయడం అనమాట. మీకు యారో మార్క్స్ కూడా చూపిస్తున్నాను, మళ్ళీ ఇంకోసారి డీటెయిల్గా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు బుల్లెట్లు వేస్తాం కదా, రెండు బుల్లెట్లు వేసిన వెంటనే కూర్చోవడం, డౌన్ అయ్యి గ్లోవల్ తీసుకోవడం, ఫాస్ట్గా స్క్రీన్ లాగి ఆ గ్లోవల్ బటన్ క్లిక్ చేయడం. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు ఫాస్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ కూడా చేయాలి. నేను చెప్పింది ఏంటంటే మేజర్గా ఫోర్ స్టెప్స్, ఫస్ట్ గ్లోవల్ బటన్ అదే మనం బుల్లెట్స్ వేస్తాం కదా, బుల్లెట్స్ వేసిన తర్వాత డౌన్ కూర్చోవడం ఫస్ట్ స్టెప్, గ్లోవల్ తీసుకోవడం సెకండ్ స్టెప్, స్క్రీన్ లాగడం థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి మళ్ళీ గ్లోవల్ బటన్ మీద క్లిక్ చేయడం. సో ఇలా చేయడం ద్వారా ఖచ్చితంగా మీరైతే ఫాస్ట్గా గ్లోవల్ అనేది వేయగలుగుతారు. సో ఇక్కడేం కంగారు పడకండి, ఇక్కడ బోయే టైం కాబట్టి గ్లోవల్ అనేది ప్రెస్ అవ్వదు. సో ప్రతి ఒక్కరికి ఫోర్ స్టెప్స్ అర్థమైంది అనుకుంటున్నా. సో సెన్సిటివిటీ సెట్టింగ్స్ అవన్నీ ఒకటి పక్కన పెడితే ఫస్ట్ వచ్చేసి మేజర్గా ఒక రెండు బటన్స్ కానీ బుల్లెట్స్ వేస్తూ ఉంటాం కదా, రెండు బుల్లెట్స్ వేసిన తర్వాత ఫాస్ట్గా కూర్చోవాలి, కూర్చున్న తర్వాత వెంటనే గ్లోవల్ పట్టుకుని స్క్రీన్ లాగి ఫాస్ట్గా బుల్లెట్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అలా కాకపోయినా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే బుల్లెట్ బటన్ డ్రాగ్ చేస్తూ ఉంటారు. సో అలా చేసినా పర్లేదు, బట్ నేను చెప్పింది బెటర్ నాకు తెలిసి. సో వెంటనే రెండు బుల్లెట్లు కాల్చి డౌన్ కూర్చోవడం, కూర్చున్న తర్వాత గ్లోవల్ పట్టుకుని వెంటనే స్క్రీన్ లాగి స్క్రీన్ డౌన్కి లాగి బుల్లెట్ బటన్ అదే ఆ గ్లోవల్ బటన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. గ్లోవల్ బటన్ అంటే ఇక్కడ ఫైర్ బటన్ కింద లెక్క అనమాట, ఎందుకంటే గ్లోవల్ క్లిక్ చేయగానే ఫైర్ బటన్ గ్లోవల్ కింద మారుతుంది కదా. సో అలా చేయడం ద్వారా ఏంటంటే మీరు చాలా అంటే చాలా ఫాస్ట్గా అయితే వేయగలుగుతారు గ్లోవల్స్ వచ్చేసి, సిట్అప్ గ్లోవల్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ మీరు చేయవలసిందల్లా ఫన్ రూమ్స్. సో మనకి గ్లోవల్ రూమ్స్ ఉంటుంటాయి కదా, సో గ్లోవల్ రూమ్స్లో ఆడడం, నెక్స్ట్ క్లాస్ క్వాడ్లో కూడా గ్లోవల్స్ అనేవి అన్లిమిటెడ్ పెట్టుకుని రూమ్స్లో కస్టమ్ రూమ్స్లో ఆడడం, లేదా క్లాస్ క్వాడ్ అన్నప్పుడల్లా మీ ఫ్రెండ్స్ని గ్లోవల్స్ ఇమ్మని సో వాళ్ళని ఫైట్ చేయమని మీరు గ్లోవల్ ప్రాక్టీస్ చేయడం. సో ఈ ప్రాక్టీస్ కరెక్ట్గా చేస్తే మీరు ఖచ్చితంగా అయితే గ్లోవల్స్ అనేవి సిట్అప్ గ్లోవల్ ట్రిక్ అనేది ఈజీగా అయితే వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి గైస్, మీరులో కనీసం ఒక 1000 మంది చూసినా నా వీడియోని, ఒక 10,000 మంది చూసినా సరే అందులో ఒక 1000 మెంబర్స్కి ట్రిక్ వచ్చినా సరే నేను హ్యాపీయే. సో ఎందుకంటే నేను ఒక 1 వీక్ కష్టపడ్డాను ఇలా గ్లోవల్స్ ఫాస్ట్గా వేయడం ద్వారా. సో రూమ్స్లో ప్రాక్టీస్ చేయడం చేస్తే ఖచ్చితంగా అయితే వర్కౌట్ అయింది నాకైతే. సో మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా వర్కౌట్ అనేది అవుతుంది. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ వాళ్ళు వీడియో అందరికీ వీడియో అయితే నచ్చింది అనుకున్న, వీడియో నచ్చితే లైక్ మర్చిపోకుండా, వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ అనేది ఉండాలి. ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో స్టార్టింగ్లో ఒక ఛానల్ గురించి అయితే చెప్పాను కదా, సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అనేది ఇవ్వండి. సో ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను, సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అని చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, జై హింద్.
Thank you.